నమస్కారం. eenews కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో జగనన్న విద్యా కానుకలో భాగంగా చింతలపూడి బొయ్యగూడెం గ్రామంలో విద్యార్థులకు విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ కమిటీ చైర్మన్ ఎం ముత్యేశ్వరరావు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతలపూడి మండలం వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు వెంపాకృష్ణ, చింతలపూడి మండలం వైసీపీ విద్యార్థిని విభాగం అధ్యక్షులు మిర్యాల దిలీప్, చింతలపూడి మండలం వైసీపీ విద్యార్థిని విభాగం కార్యదర్శి పాతల రాజప్రకాష్, స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎంఎస్ శాంతకళ, వైసీపీ నాయకులు సిహెచ్ జైపాల్, సిహెచ్ రాజా, బండారు గోపి, ఎం అశోక్, జి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. తోటి టీచర్ గారికి, నా తోటి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకి, ఇక్కడికి వచ్చేసిన గ్రామ పిల్లల తల్లిదండ్రులకు నా ధన్యవాదాలు. మరి జగనన్న ఎంతో పిల్లలకి ప్రతి విషయంలో కూడా ప్రైవేట్ స్కూల్కి పోటీగా ఉండాలని, గవర్నమెంట్ స్కూల్స్ని బాగా అభివృద్ధి చేయాలని మరి విద్యా కానుక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. మరి ఈ ప్రోగ్రామ్ ద్వారా మరి పిల్లలకి ప్రతిదీ ఇంతవరకు ఏదో స్కూల్లో మిడ్ డే మీల్ ఏదో ఎడ్డు పెట్టారు, కానీ ఇప్పుడు అలా కాకుండా మరి అన్నీ సరదాగా ఆయన టేస్ట్ చేసి మరి పిల్లలకి స్కూల్ బుక్స్ ఎలా ఉండాలి, బ్యాగ్స్ ఎలా ఉండాలి, డ్రెస్ ఎలా ఉండాలి అనే ప్రతిదాన్ని కూడా ఆయన సొంతగా చూసి మరి వాళ్ళ పిల్లలకి ఇవన్నీ అందించడం జరుగుతుంది. మరి ఇటువంటి మన ముఖ్యమంత్రి మనం ఎన్నుకోవటం మనకు ఎంతో ఆదర్శవంతం. మరి జగనన్న మరి ఇటువంటి మంచి పనులు చేస్తున్నందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి చింతలపూడి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, మరి వాళ్ళు వాళ్ళ సహకారాలన్నీ స్కూల్స్ డెవలప్మెంట్కి బాగా ఉంది. మరి ప్రత్యేక ధన్యవాదాలు.